ఓం శ్రీ శుభంకర్య నమ అస్మత్ శ్రీగూరుచరణరవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రహ రాహవే కేతవే నమ వారికి ఆగస్టు మాసములో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసములో గ్రహస్థితుల యొక్క అనుగ్రహము ద్వారా సర్వకార్య విజయములు కూడా కుంభరాశి వారు పొందుతారు మీరు పడినటువంటి కష్టానికి తగ్గ ఫలితము లభిస్తుంది ఈ మాసములో గృహము ఎందు ఆనందకరమైనటువంటి వాతావరణము మంగళప్రదమైనటువంటి పూజలు మరియు వివాహాది శుభకార్యాలు తరచుగా ఏదో రకముగా మంగళ ద్రవ్యముల యొక్క దర్శనము కుంభరాశి వారికి కలుగుతూ ఉంటుంది ఒక విషయం బాగా ఆనందదాయకము నిమిస్తుంది మీకు అదేమిట్రా అంటే ప్రయత్నము ఫలించింది భగవంతుడు నిన్ను నిలబెట్టాడు అనేటువంటి గొప్ప నమ్మకముతో మీరు ఉంటారు అయ్యా ఇది అదృష్టము అన్ని జాతకాల వారికి అన్ని రాశుల వారికి ఒక్కొక్క సమయంలో వస్తుంది మీకు ఈ మాసములో వచ్చింది ఆగస్టు మాసములో లక్ష్మీప్రదమైనటువంటి మాసముగానే మీరు ఈ మాసాన్ని స్వీకరించాలి మరియు కుటుంబ సభ్యులతో గౌరవముగా ఉండండి అంతా చక్క పెట్టగలుగుతారు కానీ ఇంట్లో చక్క పెట్టలేరు మీరు ఇంట్లో ఏదో అప్రశాంతత ఇంట్లో ఏదో చికాకు ఇంట్లో ఏదో ఒక మాట ఇంట్లో ఏదో ఒక ఆటు పోట్లు మీ మనసును కలిచివేస్తూ ఉంటాయి కాబట్టే దూరముగా వెళ్ళాలి ఒంటరిగా ఉండాలి ఏకాంతముగా గడపాలి అనేటువంటి ఆలోచనని చేస్తూ ఉంటారు అలా అనుకున్నప్పుడల్లా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి కాసేపు ధ్యానము చేయండి ఇష్టదైవాన్ని పూజ చేయటం ద్వారా శుభప్రదమైనటువంటి అనుగ్రహాలని కుంభరాశి వారు ఆగస్టు మాసంలో పొందుతారు స్త్రీలకి కూడా షడన్గా ధనము కలిసి వస్తుంది ఆనందదాయకముగా ఉంటుంది మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలని స్వీకరిస్తారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కూడా వైద్య పరీక్షలు సఫలమవుతాయి ఇక్కడ విద్యార్థులు కూడా దూర ప్రదేశాలకు వెళ్ళి లేకపోతే ఉన్న ఊరిని వదిలి ఇంకొక దగ్గరికి వెళ్ళి చదవాలి అనేటువంటి మీ ప్రయత్నము సఫలీకృతమవుతుంది మంచి మిత్రులు ఏర్పడతారు వ్యాపారంలో కూడా కలవడికగా ఉన్నటువంటి వ్యక్తులు పరిచయం అవటం మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందటము కూడా ఈ యొక్క ఆగస్టు మాసంలో మనం చూడవచ్చు ఇక ప్రభుత్వ రంగములో ఉన్నటువంటి వారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి వారు చేసేటువంటి ప్రయత్నములు వారు చేసేటువంటి ప్రజాసేవని గుర్తింపదగ్గ వ్యక్తులు గుర్తించి వారిని ప్రశంసిస్తారు తరచుగా ధనముతో కూడుకున్నటువంటి సమస్యలని పరిష్కరించుకుంటూ ఉంటారు మంచి క్షేత్ర దర్శనము ఈ మాసములో ఒకటి ఉన్నది ఆ క్షేత్రములో మహనీయమైనటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందుతారు సమాజ సేవ మీద మీకు ఉన్నటువంటి దృక్పథము ఆశ మీ సంకల్పము మరింత ముందుగా మిమ్మల్ని తీసుకువెళ్తుందని నేను చెప్తున్నాను కొన్ని కొన్ని సందర్భాల యందు మీ మాటకి కూడా చాలామంది కట్టుబడి ఉంటారు ఏదైనా ఒక గొడవ జరుగుతోందనుకోండి ఆ ప్రదేశంలో మీరు ఉంటే అరే బాబు ఇలా కాదు ఇలా చెయ్యండి అని మీరు చెప్పటం ద్వారా వారు మీ మాటను గౌరవించి మిమ్మల్ని నమ్మి మీకు ఒక రెస్పెక్ట్ని ఇచ్చి గొడవని పక్కకి పెట్టి మిమ్మల్ని గౌరవించటం అనేది మీరు చూడవచ్చు అలాని ప్రతి విషయంలో మీరు దూరతారని అనుకుంటాం కూడా భ్రమే మీకు నచ్చిన విషయంలోనే మీరు దూరుతారు ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారు స్త్రీ మూలకముగా ఏదైనా కష్టములు ఉన్నటువంటి వారు ఉంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి ఆ మార్గాలు మీకు విముక్తిని చేసి సుఖప్రదముగా మిమ్మల్ని చూడటానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కొంతమందికి స్త్రీముఖముగా కొన్ని సమస్యలు వాటిల్లేటువంటి అవకాశము కూడా ఈ మాసంలో ఉన్నది భార్యో మిత్రులో లేకపోతే తోబుట్టువు లేకపోతే తల్లి నుంచో అత్తమామల నుంచో ఎక్కడ నుంచో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది కుంభరాశి వారికి గత కొన్ని ఏళ్ళగా కాలముగా అటువంటి వాళ్ళు ఏదైనా ఉంటే గనక ఒక్కసారి మీరు నన్ను సంప్రదించడానికి ప్రయత్నం చేయండి నా దగ్గరికి రండి మీ యొక్క సంపూర్ణమైనటువంటి జాతకాన్ని పరీక్షించి ఆ మార్గాన్ని తొలగించేటువంటి క్రతువుని నేను మీకు చేసి మీకు సత్ఫలితాన్ని మీకు ప్రసాదిస్తాను ఈ యొక్క మాసములో విశేషముగా ఇంటి దేవుడిని ఆరాధన చేయటము చాలా గొప్ప ఫలితాలనిస్తుంది కుంభరాశి వారికి ఆ యొక్క ఫలితము కూడా సంతృప్తికరముగా ఉంటుంది స్థిరమైనటువంటి ఆస్తులు కొనాలనుకున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి మాసము కానే ఈ యొక్క ఆగస్టు మాసము గోచరిస్తూ ఉన్నది గ్రహస్థితుల యొక్క అనుకూలము ద్వారా కొన్ని సత్కర్మలని కూడా మీరు ఆచరిస్తారు పిల్లాడికి పెళ్లి చేయాలన్నా లేకపోతే కుమార్తెకి యొక్క కన్యాదానము చేయాలన్నా లేకపోతే షష్ఠ్యబ్ది ఏదైనా మీరు ఒక మంచి శుభకార్యాన్ని చేయడానికి కూడా ఈ మాసము అనుగుణమైనటువంటి మాసముగా తెలుస్తుంది మోసపోయాము అనేటువంటి మాట నుంచి విజయము మనము సాధించాము అనేటువంటి మాటని వారి యొక్క నోటి నుంచి వినవచ్చు కాబట్టి ఇటువంటి స్థితిగతులు ఉన్నటువంటి వారు తమ యొక్క ఇంటి దేవతని పరిపూర్ణముగా ఆరాధన చేయండి ఆరాధన అంటే ఇంటి దేవుడి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవటం ఆ యొక్క దేవీ దేవతలకు ఏదైనా అష్టోత్తరం ఉంటే గనక పఠనము చేయటము ప్రతిరోజు ఏదైనా ఒక పనికి వెళుతున్నప్పుడు తప్పని సరిగా ఆ యొక్క దేవతా చిత్రాన్ని దేవుడి చిత్రాన్ని దర్శించటము ఆ నామాన్ని స్మరణ చేయటము చాలా మంచిది శని ప్రభావం వలన కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఎన్నో క్రతువులు చేసి ఉంటారు ఎన్నో జపాలు చేసుకుని ఉంటారు ఎన్నో దాన చేసి ఉంటారు కుంభరాశి వారు అని నేను అనుకుంటున్నాను వాటి ప్రభావము ఇప్పుడు అనుభవించేటువంటి మాసమే ఈ యొక్క ఆగస్టు మాసము కుంభరాశి వారికి కాబట్టి మీరు భక్తితో శ్రద్ధతో వీటిని ఆచరించి మీకు ఉన్నటువంటి గ్రహస్థితులని మీకు అనుకూలముగా మీరు చేసుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ